మళ్ళీ టాపిక్ ఏంటో మీకు థంబ్నైల్ చూడగానే చిన్న గెస్ చేసి ఉండొచ్చు అవునా అవునండి ఈరోజు టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ నేను ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటున్నానో ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానో మీరు తెలుసుకోవాలి అంటే వీడియోని మాత్రం చివరి వరకు కంపల్సరీగా చూడండి ఓకేనా సో మరి లేట్ చేయకుండా మన వీడియోని తొందరగా చూసేయాలి అంటే ఒక చిన్న మాట చెప్పాలండి ఏంటి అంటారా నా ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొకటి మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ఇక్కడ వీడియో చేయగానే అక్కడ మీకు నోటిఫికేషన్ వస్తుందండి సో మీరు డైరెక్ట్ గా నా వీడియోని చూసేయచ్చు ఓకేనా సో మరి మన టాపిక్ ఏంటి అంటే ఈ రోజు సీజనల్ ఫ్రూట్స్ అండి సీజనల్ ఫ్రూట్స్ అనేవి మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటారేమో ఒక్కొక్క సీజన్ లో ఒక్కో వెరైటీ ఆఫ్ ఫ్రూట్ అనేది మనకి దొరుకుతుంది ఆ ఫ్రూట్ తినడం వల్ల మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి చాలా వాల్యూస్ అనేవి ఇస్తాయి మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి సో ఆ సీజనల్ ఫ్రూట్స్ లో ఒకటైన ఇంపార్టెంట్ ఫ్రూట్ సీతాఫలం అండి సీతాఫలం అనేది మనకి ఈ సీజన్ లో చాలా బాగా దొరుకుతుంది అండ్ చాలా మందికి ఇష్టమైన ఫ్రూట్ అవునా నాకు కూడా సీతాఫలం అంటే చాలా ఇష్టం అండి కానీ మనం తెలియకుండానే తింటున్నాం కానీ సీతాఫలంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు కూడా నమ్మరు అలాగే నాకు తెలిసిన కొన్ని బెనిఫిట్స్ మీకు షేర్ చేసుకుందామని ఈరోజు నేను ఇలా మీ ముందుకి వచ్చేసాను సో ఆ బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దామా సో ఫస్ట్ వచ్చేసి సీతాఫలాన్ని మనం కస్టర్డ్ యాపిల్ అని కూడా పిలుస్తామండి ఆ సీతాఫలంలో మెయిన్ గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఎందుకు ఉపయోగపడతాయో మీ అందరికీ తెలుసు అవునా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేసేసి మన ఇమ్యూన్ సిస్టమ్ ని కరెక్ట్ వేలో పనిచేస్తుంది అన్నమాట అవునండి ఇప్పుడు అందరం ఇమ్యూన్ సిస్టమ్ మీదే ఆలోచిస్తున్నాం ఎందుకు ఈ పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్ లో మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా పనిచేయాలండి సో ఆ కరెక్ట్ గా పనిచేయటంలో ఒక్కదైన పాత్ర సీతాఫలం అనేది ఖచ్చితంగా తీసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సీతాఫలంలో ఎక్కువ శాతం యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ సీతాఫలంలో విటమిన్ సి అనేది కూడా ఉంటుందండి ఓకేనా ఇంకొక పాయింట్ ఏంటి అంటే సీతాఫలంలో ఎక్కువ శాతం పొటాషియం మెగ్నీషియం అంటారండి ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ పొటాషియం అండ్ మెగ్నీషియం క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండటం వల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా మనకి తగ్గిపోతాయి అంటే సీతాఫలాన్ని మనం తీసుకోవటం వల్ల మన బాడీకి సరిపడా పొటాషియం మెగ్నీషియం అమౌంట్స్ అనేవి మనకి అందిస్తుంది సీతాఫలం దానివల్ల మనం కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి దూరం చేసుకోవచ్చు కొంతవరకు రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు అన్నమాట అలాగే ఇప్పుడే కాదండి కొంచెం ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం బ్లడ్ ప్రెషర్ అండి ఆ బ్లడ్ ప్రెషర్ ని కూడా సీతాఫలం తగ్గిస్తుందంటే మీరు నమ్ముతారా అవునండి బ్లడ్ ప్రెషర్ ని కూడా సీతాఫలం అనేది కంట్రోల్ చేస్తుంది నిజంగా చేస్తుంది అండ్ అలాగే విటమిన్ సి ఉందని చెప్పాను నేను యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నాను కదా పొటాషియం మెగ్నీషియం వీటన్నిటితో పాటు సీతాఫలంలో విటమిన్ ఏ కూడా ఉంటుందండి విటమిన్ ఏ యొక్క పాత్ర ఏంటో మీకు తెలుసా విటమిన్ ఏ ఎక్కువ తీసుకోవటం వల్ల సరిపడిన అమౌంట్ ఉండటం వల్ల మన బాడీలో మన స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రావండి అలాగే మన ఐ సైట్ ఐలో కూడా వచ్చే ఇన్ఫెక్షన్స్ ని వీటన్నిటి విటమిన్ ఏ అనేది దూరం చేస్తుంది హెయిర్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ విటమిన్ ఏ అనేది మనకి దూరం చేసేస్తుంది ఇవన్నీ మనకి సీతాఫలంలో చక్కగా పుష్కలంగా దొరుకుతాయండి సో సీతాఫలంలో మాత్రం ఇవన్నీ క్వాంటిటీస్ అనేవి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీస్ లో మన బాడీకి అందిస్తుంది అన్నమాట అలాగే సీతాఫలంలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుందండి ఆ గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జులో ఫైబర్ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది మనకి కానీ మనం డైటింగ్ చేసే వాళ్ళందరూ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎక్కువ ఫైబర్ కంటెంట్ తీసుకుంటారు అవునా అలా అని సీతాఫలంలో ఫైబర్ ఉంది కదా అని తీసుకోవచ్చు వాళ్ళు కానీ నండి సీతాఫలంలో డైరెక్ట్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి
सो सीताफलम तिंटम वल्ला मन बॉडी की कैलोरीज अनेवी एक्कुव वस्तायि अंदुकने सीताफलानी शुगर पेशेंट्स अयिना कानी डाइटिंग चेसे वाळ्ळैना कानी ओक लिमिटेड पोर्शन्स लो मात्रमे तीसुकोवाली ओकेना अंटे लिमिटेड पोर्शन्स अंटे वन डे की ओक वन లేదా ఒక డేకి ఒక హాఫ్ వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు మాత్రం ఒక రిక్వైర్డ్ పోర్షన్ ని తీసుకుంటే వాళ్ళకి కూడా వాళ్ళ బాడీకి కూడా విటమిన్ సి కావాలి కదండి విటమిన్ ఏ కావాలి కదండి సో అవి అందుతాయి అన్నమాట ఒక పర్సంటేజ్ లో నేను ఆల్్రెడీ మీకు చెప్పాను సీతాఫలం అనేది ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది మనకి సో మనం రకరకాల టాబ్లెట్స్ వాడుతున్నాం ఇప్పుడు లైక్ జింక్ టాబ్లెట్స్ అని ఐరన్ టాబ్లెట్స్ అని ఇవన్నీ తీసుకుంటున్నాం ఇలా మనం తీసుకునే కన్నా అంటే మీన్ సప్లిమెంట్స్ ని మనం తీసుకునే కన్నా ఇలా ఫ్రూట్స్ ని తీసుకుంటే మన బాడీ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి అండ్ సీతాఫలంలో మీరు ఇంకొకటి గమనించినట్లయితే సీతాఫలం డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అవునండి సీతాఫలం తిన్నాము అంటే మనం మన బాడీ డైజెస్టివ్ సిస్టం మొత్తం అది కరెక్ట్‌గా ఒక ఫ్లో లో ఒక ప్రాసెస్ ని మొత్తం మంచిగా చేస్తుందన్నమాట మనం సీతాఫలం తింటే డైజెషన్ అనేది ఈజీగా అయిపోతుంది ఇంకొక విషయం ఏంటి అంటే సీతాఫలం కాని లేదా ఏ ఫ్రూట్స్ అయినా కాని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఫ్రూట్ మనం తిన్నాము అంటే అది తిన్న 1 అవర్ వరకు మనం వాటర్ అనేది తీసుకోకూడదండి జనరల్లీ మనం తినగానే మనకు వాటర్ తాగదామని అనిపిస్తుంది కానీ మనం తాగకూడదు ఎందుకంటే మన ఫ్రూట్స్ తీసుకున్నాక మన బాడీలో యాసిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి వాటర్ కి ఆ యాసిడ్ రియాక్షన్ జరుగుతుందండి సో ఎసిడిటీ అనేది ఫామ్ అవుతుందన్నమాట ఏ ఫ్రూట్ అయినా సరే తీసుకున్నాక ఒక 1 అవర్ వరకు మీరు వాటర్ అయితే అస్సలు తీసుకోవద్దు ఓకేనా ఇంకా సీతాఫలం ఫ్రూట్ కాకుండాండి అంటే పండు కాకుండా మనకి సీతాఫలాన్ని ఆకులు గాని ఇంకా సీతాఫలం గింజలు గాని పచ్చి సీతాఫలాన్ని గాని ఎన్నో రకాల ఆయుర్వేదంలో కూడా వాడతారు అవునండి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి సీతాఫలంలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని నేను చెప్పాను కదండి అందులో కొన్ని మెడిసినల్ వాల్యూస్ మీకు చెప్తాను నేను పచ్చి సీతాఫలం గుజ్జుని తీసుకొని అందులో కొంచెం salt కలుపుతారు ఆ salt కలిపిన ఆ సీతాఫలం గుజ్జుని మనకి ఎక్కడైనా స్కిన్ మీద దెబ్బలు తగిలిని అనుకోండి దాని మీద అప్లై చేస్తే ఆ పుండు అనేది ఆ గాయం అనేది తొందరగా తగ్గిపోతుంది ఇది ఎందుకు తగ్గుతుంది అంటే దాంట్లో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల అండ్ దాంట్లో ఉన్న విటమిన్ ఏ వల్ల మనకి దెబ్బలు అనేవి తొందరగా క్లియర్ అయిపోతాయి ఓకేనా ఇది ఒక మెడిసినల్ వాల్యూ అలాగే ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి విరోచనాలు అవుతాయండి మోషన్స్ అవుతాయి అన్నమాట కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయి కొంతమందికి నార్మల్ మోషన్స్ కూడా అవుతాయి సీతాఫలం పచ్చి సీతాఫలం గుజ్జుని మనం వాటర్ తో మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకొని ఒక 1 స్పూన్ మార్నింగ్ అండ్ 1 స్పూన్ ఈవినింగ్ తీసుకుంటే మోషన్స్ అనేవి ఇమిడియట్ తగ్గిపోతాయి అన్నమాట ఇది ఒక ఇంపార్టెంట్ మెడిసినల్ యూస్ అండి అండ్ ఇంకొకటి ఇంకా చాలా ఉన్నాయి మెడిసినల్ యూసెస్ అనేవి సో అలాగే నాకు తెలిసిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి స్కూల్ కి వెళ్ళే పిల్లలైనా కానీ లేదా స్కూల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలకు వచ్చిన తలలో పేలు వస్తాయి పిల్లలు స్కూల్ కి వెళ్ళారంటే ఆటోమేటిక్ అవి మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కుది అవునా ఈ పేలు పోవడానికి కూడా సీతాఫలాన్ని వాడతారండి మీకు తెలుసా అదేంటనుకుంటున్నారా సీడ్స్ ఉంటాయి కదండి సీడ్స్ ని పౌడర్ చేసేసి కంప్లీట్ గా ఆ పౌడర్ లో కొంచెం శనగపిండి వేసి అది తలకు పట్టించుకోవాలి పేస్ట్ లాగా కొంచెం శనగపిండి కొంచెం వాటర్ అలాగే సీతాఫలం సీడ్స్ పౌడర్ ఈ మూడు కలిపేసి చక్కగా కొంచెం పేస్ట్ లాగా చేసుకొని స్కాల్ప్ మొత్తానికి పట్టించుకోవాలి ఇలా పట్టించుకొని ఒక 10 నిమిషాల నుంచి ఒక 15 నిమిషస్ 20 నిమిషస్ ఉంచుకొని తర్వాత గోరు వెచ్చని నీళ్ళతోటి తల స్నానం చేశారంటే పేలన్నీ వెళ్ళిపోతాయండి చాలా యూస్ అయిన టాపిక్ ఇది కాకపోతే ఇప్పుడు పిల్లలు స్కూల్స్ కి వెళ్ళట్లేదు కొంచెం తక్కువే ఉండొచ్చు మీకు పిల్లలకి ఐ మీన్ పిల్లల్ని ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని పేలు ఉన్నాయని సో అయినా సరే ఇది మీరు గుర్తు పెట్టుకోండి మీకు ఎప్పుడైనా ఇది యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను అలాగే అలాగేనండి సీతాఫలంలో మనకి ఆకు చెట్టు నుంచి సీతాఫలం చెట్టులో ఆకు సీడ్స్ పచ్చికాయ ఇంకా పండు ఇలా రకరకాల ఉపయోగాలు మనకి ఉన్నాయండి సో నేను ఈ రోజు ఈ టాపిక్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫైనల్ గా నేను ఒక పాయింటే చెప్తానండి
పాండమిక్ కోవిడ్ సిచువేషన్ లో మనం రకరకాల సప్లిమెంట్స్ తీసుకొని ఇమ్యూన్ సిస్టం ని బూస్ట్ అప్ చేసుకుంటున్నాం సో అలా బూస్ట్ అప్ చేసుకునేటప్పుడు మనం ఫ్రూట్స్ కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తాయి సో అలా సీజనల్ ఫ్రూట్స్ కూడా మనం తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే నేను మీకు ఇప్పుడు చెప్పాను సీతాఫలం లాంటి సీజనల్ ఫ్రూట్స్ లో చాలా వాల్యూస్ ఉంటాయండి ఇప్పుడైతే బయట మార్కెట్ లో సీతాఫలం అనేది చాలా దొరుకుతున్నాయి సో తొందరగా మీరు వెళ్లి ఈ రోజు సీతాఫలం తెచ్చుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి సరేనా సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మన నేచురల్ ఫుడ్ ని తిని మన నేచురల్ గానే మన ఇమ్యూన్ సిస్టం ని మనం బూస్ట్ అప్ చేసుకుందాం ఓకేనా సో ఇలాంటి హెల్తీ టాపిక్స్ అండ్ ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి నేను మళ్ళీ మీ ముందుకి వస్తానండి సో మర్చిపోకుండా మీరు సీతాఫలాన్ని అందరూ తీసుకోండి మీ పిల్లలకి కూడా తినిపించండి నేను ఎందుకు చెప్పానో మీరు దయచేసి నా మెసేజ్ అనేది లేదా నా వీడియో అనేది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ కొంతమందికైనా రీచ్ అవుతుందని నేను హ్యాపీ ఫీల్ అవుతాను అలాగే మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కమెంట్ చేయండి ఇమ్యూన్ సిస్టమ్ని అందరం బూస్ట్ అప్ చేసుకుందాము హెల్తీగా ఉందాము కరోనాని తరిమి కొట్టేద్దాము ఓకేనా